చెప్పడం కాదు, ఆచరణ కూడా ఎలా చేశాడు. కావాలంటే ఈ మతం కాదు, నేను క్రైస్తవ మతం ముస్లిం మతాన్ని కూడా ఆచరించి చూపిస్తా, ఎక్కడా మతద్వేషం లేదండి. జాతీయవాదం పేరు మీద కూడా ఆయన వేరే మతాలను విమర్శ చేయలేదండి. పరమహంస అంటే పరమహంసే, హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమకి తన్నో హంస ప్రచోదయాతు. ముస్లిం మతం ప్రకారం సాధన చేశాడు, క్రైస్తవ మతం ప్రకారం సాధన చేశాడు, బుద్ధ మతం ప్రకారం సాధన చేశాడు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్ది కదా బుద్ధుడు, ఈయనకంటే చాలా ముందు వాడు కదా. ఆ బౌద్ధ జైన మతం ప్రకారం చేశాడు, తీర్థంకరుల పద్ధతిలో చేశాడు. ఎన్ని మతాలు భారతదేశంలో అప్పటికి ఆయనకి తెలిసి ప్రచారంలో ఉన్నాయో అన్ని మతాల పద్ధతుల్లోనూ సాధన చేశాడు. ఎందుకంటే దేవుడు ఒక్కడే అయినటువంటి నిరూపణ ఎవరికో చేయడం కోసం కదా, ఆయనకి తెలియాలి, ఆయనకి తెలియాలి, ఆయనకి అది పూర్తిగా నమ్మకం కలగాలి. అదే చేసి అదే ప్రచారం చేశాడు. వివిధ మత అనుయానముల విశ్వమయంబగు దివ్య తేజమున్ ప్రవిమల దృష్టి చూచిన ప్రభావములు ఉరకపోవునా. వివిధ మత అనుయానముల విశ్వమయంబగు దివ్య తేజమున్ ప్రవిమల దృష్టి గొల్చిన ప్రభావములు ఉరకపోవునా. యశస్సవితృు మరీచి మాలికలు, యశస్సవితృు మరీచి మాలికలు సర్వజగమ్మును చుట్టివేయగా, యశస్సవితృు మరీచి మాలికలు సర్వజగమ్మును చుట్టివేయగా వివశత వచ్చి వ్రాలిరి, వివశత వచ్చి వ్రాలిరి అది విన్న నరేంద్రులు మానవేంద్రులు అని సాగరఘోష కావ్యంలో పరమశించి రాశాను. నేను పరమహంస జీవిత చరిత్ర చదివి ఏం మహానుభావుడు అయ్యా, మేము ఊరికే అన్ని మతాలు సమానం, అన్ని మతాలు సమానం అని మాటలు చెబుతున్నాం కానీ మేము ఏమైనా చేశామా, ఆచరించి చూశామా, సమానం అని చెప్పగలమా? మేము ఆచరించలేదే, నువ్వు ఆచరించి చూపించావు. ముస్లిం మత సాధన చేసినప్పుడు అండి ఆయన ఎలా ఉండేవాడు అంటే ఆశ్చర్యకరంగా హిందూ విగ్రహాన్ని దగ్గరికి రానిచ్చేవాడు కాదు, అలాగే ఉండేవాడు. వాళ్ళు అలాగే చేస్తారు, చేయని వాళ్ళ ఇష్టం, అది ద్వేషం కాదు, ఒక పట్టుదల అంతే. నేను అది నమ్ముకొని అలాగే చేస్తా. క్రైస్తవ మతం ప్రకారం సాధన చేస్తే సిలువ తప్ప జీసస్ క్రీస్తు తప్ప మరొకటి లేకుండా కనకదుర్గాదేవిని కూడా పక్కనట్టేశాడు. ఆ నెలల్లో ఎంతో ఆయన ఆలయానికి వెళ్ళాలి, ఆశ్చర్యకరంగా కాళికా ఆలయానికి వెళ్ళలేదు, నేను వెళ్ళనన్నాడు. వెళ్ళనంత మాత్రాన అమ్మవారికి ఏం కోపం రాలేదు, ఆవిడేం శపించేది. ఇది మనం ఎలా తీసుకోవాలి అంటే ఇన్ని మతాలు సమానమైనప్పుడు మన మతంలోనే మనం విభేదం పెట్టుకోవలసింది ఏదైనా ఉందా? వివిధ మతానుయానముల విశ్వమయంబగు దివ్య తేజమును ప్రవిమల దృష్టి కొల్చిన ప్రభావములు ఉరకపోవునా. ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాల పద్ధతుల్లోనూ దీనికి 30 రోజులు, దీనికి 40 రోజులు, దీనికి 21 రోజులు అని మండల దీక్షల్లాగా కేటాయించుకుని ఆచరణ చేసి ప్రచారం చేశాడే మహానుభావుడు. ఆచరణాత్మకంగా ఆ ప్రభావం ఊరికే పోతుందండి, దాని ప్రభావం ఉండదు ఆ దేశం అంతా. ఇవాళ వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు ఇవన్నీ ఆ రోజు లేవు, టీవీ లేవు, రేడియో కూడా లేదు ఆయన కాలంలో కనీసం. కానీ మొత్తం ప్రచారం అయిపోయింది. ఆమోదో నహి కస్తూరియా శపథేన విభావ్యతే, ఆయన దివ్య తేజోమయమైన శరీరం అక్కడ ప్రకాశిస్తూ ఉంటే అనంతకోటి బ్రహ్మాండాలన్నిటికీ ఆ తేజస్సు వ్యాపించదా? రావలసిన వాడు రాడా? లేదా మొండి పిల్లాడిగా ఉండి సంపంగ చెట్లెక్కి గొడవ చేసిన పెద్ద మనిషి అయిన 12 ఏళ్ల వరకు దేవుడు ఉన్నాడా లేడని కనపండ మండలంలో ఒక అడిగి బారేశాడు. ఎవడు చెప్పాడు నేను కలకత్తా రైలు ఎక్కడైనా? ఎవరు చెప్తే వెళ్ళే రకమా? ఎవరు చెప్తే వెళ్ళే రకం? ఈయన చేసిన అల్లరి భరించలేక వాళ్ళ అమ్మగారు ఏంటంటే శివుణ్ణి అడిగిందారు కొడుకు కావాలి, కొడుకు కావాలని. ఈయన అల్లరి భరించలేక ఆవిడేమంతాడు శివుడు శివలింగం దగ్గర కూర్చుని కొడుకు కావాలి, కొడుకు కావాలంటే నీ దగ్గరుండే భూతప్రాత పీసే చల్ల ఓ దాని కిందికి పంపేవాందిట. అంత పెద్ద మనిషి ఈయన వివేకానందు, అంత అల్లరి చేశాడు, భరించలేకపోయింది ఆవిడ. కొడుకు కావాలి, ఎందుకు నలుగురు కూతుళ్ళే, కొడుకు కావాలి, కొడుకు కావాలంటే నీ దగ్గర ఉన్నవాళ్ళని వాళ్ళకి ఎందుకతో ఇసేసావు ఖాళీగా ఉన్నవాడిని, చచ్చిపోతున్నావు అల్లరి భరించలేక. అంటే ఆవిడ మరో శివుడు విన్నాడా లేదా? అంత అల్లర చేసిన వాడిని ఆది గురువుగా జగద్గురువుగా చేశాడా లేదా? భగవత్ ప్రార్థనను మించింది ఏదైనా ఉందా? మనం ఎంతసేపు పిల్లలు చెడిపోతుంటే రకరకాల మార్గాలు ఉంటే కౌన్సిలింగ్ ఇప్పిద్దామా? ఎందుకమ్మా 1000 రూపాయలు దండగా? వాడు ముందు సిట్టింగ్ అంటాడు, స్టాండింగ్ అంటాడు, 4 సిట్టింగ్ అయ్యాక యూ షుడ్ చేంజ్ యువర్ మైండ్ సెట్. అది చేయగలిగితే నీ దగ్గరికి ఎందుకు రావడం? మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. సెట్ దోష ఏమన్నా దోషమే దోషగడానికి మైండ్ సెట్ చేంజ్ చేసు. ఇది అయ్యాక 4000 అయ్యాక చెప్తాడు ఆ విషయం, ముందే చెప్పినా బాగుండేది. అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను నిర్భయంగా ధైర్యంగా చెబుతున్నానండి, మీ పిల్లలతో, మీ భార్యలతో, మీ భర్తలతో ఎవరితో ఏ సమస్య వచ్చినా చెప్పవలసింది భగవంతుడికి మాత్రమేనమ్మా, మానవ మాత్రులు ఎవరికీ చెప్పకండి, అవసరం లేదు. కుటుంబ విషయాలు అసలే బయటెట్టాల్సిన పని లేదు. ఎందుకు వాళ్ళు ఇంకాస్త ప్రచారం చేస్తారు? వాటిని ఏమి తీరేది లేదు దానివల్ల. ఎందుకంటే ఈ కౌన్సిలింగ్ ఇస్తున్న వాళ్ళ కుటుంబాల్లోనే 3 సమస్యలు ఉన్నాయి.
ఒక పెద్ద కౌన్సిలింగ్ ఇచ్చే ఆయన సైకాలజిస్ట్ పేరు అనవసరం చెప్పకూడదు, కానీ ఏడాది క్రితం హుస్సేన్ సాగర్తో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన పెద్ద సైకాలజిస్ట్, ఆయన సైకాలజీ అలా పనిచేసింది. శుభ్రంగా ఆటోలో వస్తూ మధ్యలో ఆపి డ్రైవర్ని ఇంటికి వెళ్ళిపోమని చెప్పి దూకేశాడు. ఈ గ్రంథ పరిజ్ఞానం అనేది సరిపోదండి, ఎప్పుడు అనుభవపూర్వకమైన జ్ఞానం ఉండాల్సింది. మమ్మల్ని మీరు నమ్ముతారు కానీ మేమంతా బాగా పుస్తకాలు చదివామమ్మ. మాలో అనుభవపూర్వకంగా చెప్పేవాళ్ళు చాలా తక్కువ, చాలా తక్కువ. పుస్తకాలు చదువుతారు, కంఠస్థం చేస్తారు, చెబుతారు. దాని ఒక మాటలో చెప్పాలంటే తినడం కక్కడం అంటారు దాన్ని. అదేం వంట పట్టదు, అదేం వంట పట్టదు. అది ఆ వంట పట్టిన వాడి పరిస్థితి వేరు, వాడి ఇంటి దగ్గర కూడా సాధన అలాగే ఉంటుంది. వాడిది జీవితం అంతా ప్రార్థనే అతనికి, ఒక ప్రవచన సమయం కాదు, జీవితం అంతా ప్రార్థనే. ఆ జీవితం వేరు, ఆ వ్యవహారం వేరు. పరమహంసుడు అటువంటి జీవితం. దాని ప్రభావంతో నరేంద్రులు, మానవేంద్రులు, మహామహారాజులందరూ, మానవేంద్రనాథరాజ మహామహారాజులందరూ వచ్చి ఆయన కాళ్ళ దగ్గర వాలారు. ఇక్కడే మనకు ఒక అనుమానం వస్తుంది, ఆయన క్రైస్తవ మతంలో ప్రయోగం చేశాడు కదండి, మరి ముస్లిం మతంలో ప్రయోగం చేశాడు కదండి, బౌద్ధ మతం చేశాడు కదండి, అంచేది ఇవాళ మనం మతం మార్పులు జరుగుతూ ఉంటే యథేచ్ఛగా అనుమతించవలసిందేనా, అది మంచిదే అనుకోవలసిందేనా? దానికి సమాధానము మళ్ళీ ఆయనే చెప్పాడు. ఇవి ప్రయోగం మాత్రమే, అంతటా ఉన్న దేవుడు ఒక్కడే. మనుషులు వేరువేరుగా భావిస్తున్నారు తప్పితే అంతటా ఉన్న దేవుడు ఒక్కడే. స్త్రీలందరినీ మనం తల్లులుగా గౌరవించిన మన తల్లి మాత్రమే మనకి తల్లి కదండి, అనుమానం ఏదైనా ఉందా? మన అవసరాలు ఏదైనా ఉంటే చంటి పిల్లాడికి పాలు కావాలన్నా, పెద్ద అయిన తర్వాత ఓదార్పు కావాలన్నా మన తల్లి ఇస్తుందా, పక్కింటి ఆవిడ ఇస్తుందా? అంచేది ప్రపంచంలో ఎన్ని మతాలను మనం గౌరవించినా మనం అనుసరించవలసింది మన సనాతన ధర్మాన్ని, మన హిందూ ధర్మాన్ని. ఎట్టి పరిస్థితుల్లో మతం మార్పిడిని అంగీకరించే సమస్య లేదు. గాంధీ గారు అంతటి వాడు సర్వమతాలు సమానం ఉన్నవాడు, తన పెద్ద కొడుకు వేరే మతంలోకి మారాడని వెంటనే గెంటేశాడు ఇంటో చేయి, తీసిపారేశాడు కుటుంబం నుంచి పెద్ద కొడుకుని స్వయంగా. ఆయన జీవచరిత్ర చదువుకోండి. నేను హిందువుని, పక్కా హిందువునని చెప్పాడు గాంధీ. ఇవాడ ఆయన గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. నేను పక్కా హిందువునని చెప్పాడు ఆయన. అన్ని మతాలు సమానం అంటే అర్థం ఇష్టం వచ్చినట్టు మారమనా, గంతులేమనా, కోతి గంతులుగా మతాలు సమానం అంటాం, అది చెప్పరా? ఆ నమ్మిన దేవుణ్ణి మనం ఎలా నమ్మాలి అంటే, కాళహస్తి శతకంలో దూర్జుడు చెబుతాడు, నిన్ను సేవింపగ ఆపదల్బడమని నిత్యోత్సవం బొబ్బని జనమత్రుండనని మహాత్ముడనని సంసారమోహంబు పైకొనని జ్ఞానము గల్గని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములో శ్రీ కాళహస్తీశ్వర. అంత పట్టుదలగా చెయ్యాలి. ఒక భగవంతుడిని నమ్ముకుని సేవించిన తర్వాత మన దగ్గర ఎన్ని విగ్రహాలైనా ఉండనియండి. మా ఇంట్లో చాలా విగ్రహాలు ఉంటాయి, ఉంటాయి చెప్పాను కదా, రాముడు ఉన్నాడు, వెంకటేశ్వరం ఉన్నాడు, నాకు అమ్మవారు. నా మనస్సే ఎలా మారింది తెలుసా? నేను చిన్నతనంలో శివుడు అంటే బాగా ఇష్టం నాకుండేది. ఉపనయనం కాని రోజుల్లో కూడా నేను శివుడికి అభిషేకం చేసేవాడిని, ఉపనయనం కాకుండా. బ్రాహ్మణ అబ్బాయి ఉపనయనం కాకుండా అభిషేకం చేస్తానంటే ఒప్పుకోరు, కానీ నాకు చేయాలని అనిపించేది ఆ భక్తి. మా నాన్నగారు ఒప్పుకోలేదు, మా అమ్మంది ఆయన తెలియకుండా చేసుకోరని చెప్పింది, అందుకే అమ్మ అంటే ఇష్టం మనకి. ఎందుకంటే అప్పటికేదో కారణాల వల్ల పాపం అనారోగ్యం వల్ల ఆయన దేవదర్శనం లభి మానేశారు. ఆయన మానేశారు, నిన్ను చేయనివరు, ఎవరు చేయకపోతేలా చేసుకోండి. నాకు తల్లి జగద్గురువు, నాకు అనవసరం ఉపనయనాలు అపనయనాలు వాడు చూసుకోవాలి. నేను చేయొద్దన్నానా, వాడు చేయకపోతే నేనేం చేయను. నేను అంతే, నేను తాడేపల్లిగూడెం కాలేజీలో చదువుకుంటూ అక్కడి నుంచి వస్తుంటే ఇటుక ఉంటుంది, నాకు శివలింగం కావాలి. వెండిలింగానికి నాకు స్తోమత లేదు. మా నాన్నగారు వెండిలింగం ఎలా ఇస్తారు, పూజ వద్దని ఆయన. ఇనపలింగం పడితే రోజు తుప్పట్టిపోతుంది, అల్యూమినియాలు అవి పనికిరావు. నాకు లింగం కావాలి, నేను అభిషేకం చేసుకోవాలి. నేను తాడేపల్లిగూడెం నుంచి మా ఇంటికి బోడపాడు పెడుతూ మధ్యలో ఇటక ఉండేది, ఈ కాలు ఇటకలు కాలుస్తారు కదా, అక్కడికి వెళ్ళి శివలింగంలో ఒకటి కాల్చి నాకు ఇవ్వయ్యా అన్న, ఒక మట్టితో చేసిన శివలింగాన్ని కాల్చి ఇచ్చాడు. అప్పటి నుంచి నేను అభిషేకం చేశానండి, ఇప్పటికి నా ఇంట్లో అదే లింగం ఉందండి, ఆ మట్టి లింగం. ఇప్పటికి శివలింగం ఇంట్లో ఉండొచ్చా, మట్టిలింగం ఉండొచ్చా, పాదరసం లింగం ఉండొచ్చా, అది ఇటు ఉండాలా అటు ఉండాలా, నెత్తి మీద ఉండాలా, 100 శంఖలు పెట్టుకుంటాం మనం. మట్టితో చేసి కాల్చిన శివలింగం నా ఇంట్లో 50 ఏళ్ళుగా ఉందమ్మా, ఎటువంటి అశుభం జరగలేదు, నా జీవితంలో అన్ని శుభాలే జరిగాయి. ఎప్పుడైనా ఏదైనా కీడు జరిగితే అమ్మవారికి ప్రార్థన చేస్తే 24 గంటలు మొత్తం స్టీరింగ్ తెప్పడమే అనుమానం లేదు, ఇంకా 24 అవర్స్ ఓన్లీ, అంతకుమించి ఆవిడ టైం తీసుకోలేదు. 25 గంటలు నా కంట కన్నీళ్లు రావడం నా కుటుంబ సభ్యులు ఎవరూ చూడలేదు, ఒక్కరోజే అంతే, 2 రోజుకి మార్పే. భక్తి అటువంటిది. ఆ ధైర్యం నా కొండబట్టే నేను మీకు చెబుతున్నాను, ఇవాళ ధైర్యంగా చెబుతామంటే ఎక్కడ నుంచి వస్తుంది, అనుభవం లేదే.
ఒట్టు మాటలు చెబుతావా? ఉంది నాకు ఆ ధైర్యం, నమ్మకం ఉంది, అయిపోతుంది అది. దాని గురించి అంత కంగారు పడక్కల. ఈ మట్టి లింగమా, పార్థివ లింగమా, ఇవేనా అనవసరపు శంకలండి ఇవన్నీ. నీకు ఓపుకున్నది పెట్టమ్మా, ఎవరొద్దన్నారు? ఇది ఇంట్లో ఉండొచ్చా, రోజు పూజ చేయాలి, నీకు ఓపుకుంటే చేయమ్మా, లేకపోతే దండం పెట్టు. ఒక్కరోజు చేయకపోతే ఇవాళ ఎందుకు చేయలేదు? నేను బళ్ళో హెడ్ మాస్టర్ కూడా ఏం చేయట్లేదు ఇవాళ పిల్లల్ని బడికి రాకపోతే. శివుడు కొట్టేస్తాడా? శివుడు హెడ్ మాస్టర్ కంటే అన్యాయమా? పైగా నువ్వు ఎందుకు చేయలేదు? ఏదో ఆరోగ్యం బాగోలేదు అంతే కదా, ఇంక కావాలని నేను చేయకపోవడం కాదు కదా, కొంపలు అంటుకుపోతాయా? ఇదే శంక. 20 రోజులు వరుసగా చేయండి, 40 రోజులు ఎందుకు చెబుతారమ్మా? క్రమశిక్షణ కోసం చెబుతారు, క్రమశిక్షణ కోసం చెబుతారు, క్రమశిక్షణ కోసమే. దాన్ని కావాలని మానయ్యద్దు, దాన్ని లూజుగా తీసుకోవద్దండి, వదులుగా తీసుకోవద్దు. వ్యవస్థను చేయాల్సిందే, కానీ మనకు ఏదో ఇబ్బంది వచ్చింది వ్యక్తిగతంగా, ఓ రోజు చేయలేకపోయాం, కొంపలేం అంటుకుపోతాయి, వదిలే ఆ విషయాన్ని. అక్కడికి వెళ్ళి అమ్మ చేయలేకపోయినా క్షమాపణ చెప్పి వదిలే ఆ విషయం, ఇంకా మనసులో పెట్టుకోకు. మళ్ళీ దానికి ప్రాయశ్చిత్తం అనడం, ఇంకో 100 సార్లు ప్రదక్షిణం చేయడం, నీరసం వచ్చి పడిపోవడం, మళ్ళీ ఇంజక్షన్ ఎక్కడ, ఏంటి భాగవతం? దేవుడి మీద మనకు నమ్మకం లేదు. దేవుడు దయామయుడు, దేవుడు ఎప్పుడు కక్ష కట్టాడు. అందులో అమ్మవారు అసలు ఇచ్చేది ఆవిడ స్త్రీ అండి. స్త్రీ అంటేనే లాలిత్యం, స్త్రీ అంటేనే దయ, స్త్రీ అంటేనే సౌకుమార్యం. స్త్రీ రూపంలో ఉన్న దేవత విషయంలో కూడా మనకు నమ్మకం కదా, అట్లా అమ్మవారు కష్టపడుతుంది. కష్టపడితే అమ్మవారు ఎలా అవుతుందమ్మా? ఆడదే కాదు, అమ్మవారు ఎలా అవుతుంది? దయామయి కదా స్త్రీ అంటే. పురుషుడికి లేని దయాగుణం స్త్రీకి ఉంటుందనే కదా, భగవంతుడు ప్రకృతి స్వరూపంగా స్త్రీని సృష్టించాడు. స్త్రీ దేవతకు కూడా మనం భయపడుతున్నాం ఇక్కడ, హాయిగా వెళ్ళి వాళ్ళు కూర్చోవలసింది పోయి చనువుగా. అమ్మ అన్న మాటతోనే అన్ని సమస్త పాపాలు పోతాయే, చనువు వచ్చేస్తుంది వెంటనే. ఎవరినైనా అమ్మ అన్నా సరే మన హృదయం కరుగుతుంది, వారి హృదయం కరుగుతుందండి. అమ్మవారిని అమ్మ అనగలిగితే హృదయం కరగకుండా ఉంటుందా? మనకు నమ్మకం లేదు కానీ ఆ భక్తిమయ ప్రపంచంలో మనం జీవిస్తే మన పూజామందిరం నుంచి మనం బయటికి రావాల్సిన అవసరం లేదండి. అసలు రావాలని అనిపించదు. అప్పుడే అయిపోతుంది ఏమిటి, అప్పుడే అయిపోతుంది, ఇంకేదైనా చదివితే బాగుండు, ఇంకాసేపు కూర్చుంటే బాగుండు, బయటికి వెడితే ఏముంది, సోదే కదా ఎంతసేపు, ఇక్కడే బాగుంది కదా అనిపించాలి. అలా అనిపిస్తే నీ పూజ సార్థకమైనట్టు, నీకు నువ్వు జీవన్ముక్తుడివి, నీకు మోక్షం అక్కల, నువ్వు జీవన్ముక్తుడివి. ఇక నీ సమస్యలన్నీ ఊరికే దూది పింజల్లో ఎగిరిపోతూ ఉంటాయి. ఆ ధ్యానం ఎలా చేయాలి? ఆంతర దృష్టి కలిగిన మహత్తర సత్యముగా నవచ్చుచో, ఆంతర దృష్టి కావలే మహత్తర సత్యముగంచనించుచో, సంతలభింపదయ్యది సంతలభింపదయ్యది, విచారణ చేసి తపించిపోవగా కొంత లభింపవచ్చు, విచారణ చేసి తపించిపోవగా కొంత లభింపవచ్చు. అది కూడా మదిన్ నిలదొక్కుకోవలెన్, అది కూడా మదిన్ నిలదొక్కుకోవలెన్, అంతటి రామకృష్ణుడు, అంతటి రామకృష్ణుడు మహత్తర సాధన చేసినందుకే. అంతటి వాడు అమ్మవారిని ఏ రోజు కావాలంటే ఆ రోజు ప్రత్యక్షం చేసుకోవలసిన మహానుభావుడు కదా, ప్రతిరోజు సాధన చేశాడు. అది మనం చెయ్యాలి, దాన్ని సాధనగా భావించాలి, దానికి భయపడిపోకూడదు. పొద్దున్న పూజ దగ్గర కూర్చుంటున్నామంటే అమ్మయ్యా అమ్మయ్యా, ఇంకొంచెం 10 నిమిషాల ముందు కూర్చుంటే బాగుండు, ఏమిటో ఈ టీవీ చూడడం వల్ల కూర్చోలేకపోతున్నావు, లేకపోతే ఎవరితోనో మాట్లాడడం వల్ల ఇవాళ చేయలేకపోయా, ఈ బాధ మనసులో అనిపించాలి. అప్పుడు నువ్వు భక్తులు కింద లెక్క, ఏ వంక పెట్టి ఎగ్గొట్టేద్దామని చూడకూడదు. మా నాన్నగారు పోయారండి పూజ ఎగ్గొట్టేచ్చే, ఎగ్గొట్టేయి పూజ ఎగ్గొట్టేస్తావు, ఆస్తులు పంచుకోవడం ఎగ్గొట్టావా, తద్దినానికి గారెలు తినడం ఎగ్గొట్టావా, అన్నం పరమాన్నం ఎగ్గొట్టావా, పూజ ఎగ్గొట్టేస్తావు. కానీ ఈ ఎగ్గొట్టడం మామూలుగా 10 రోజులు ఎవరైనా చెబుతారమ్మా మయలో ఉంటుంది. 10 రోజులు మించి బ్రాహ్మణులకు మించి ఎవరికి ఆచారాలు ఏమీ ఎక్కువ ఉండవు కదండి, వాళ్ళకేగా ఎక్కువ ఉండేది. బ్రాహ్మణ కులంలో పుట్టిన వ్యక్తిగా చెబుతున్నా, 10 రోజులు, 12వ రోజు ఆశీర్వచనం అండి, 12వ రోజు మయలు కాదు ఆశీర్వచనం, 11వ రోజు సపిండీకరణం అంటారు, అది నిజానికి 10 రోజులు మయలలోదు కాదు, అది వేరే ప్రక్రియ. అంతవరకు ముత్తాత వరకు పెడతాడు ఈయన. ఇప్పుడు పోయిన తండ్రికి పెట్టాలంటే 3 పిండాలే పెట్టాలి, 36 పిండాలు పెడితే వీడికి పెట్టడం అవుతుంది. ఇక్కడ పెట్టేవాడు ఎప్పుడు 3 పెట్టాలి, అందుకని తండ్రి తాత ముత్తాత అవి పెడతారు. ఇప్పుడు ఏమైంది, తన తండ్రి పెట్టేవాడే పోయాడు, ఇప్పుడు ఈయనకి ఈయన కొడుకు పెట్టాలి, పెద్ద కొడుకు. మరి ఈయన అందులో పెట్టే 4 పిండాలు పెడితే తర్వాత ఈ పెద్ద కొడుకు పోయాక 40 పిండాలు పెట్టాలి అక్కడ, ఇంకా రూమ్ అంతా పిండాలే ఉంటాయి. అందుకని మన వాళ్ళు శాస్త్రంతో పాటు సౌకర్యం కూడా ఆలోచించి ఈ 4వ పిండం ఎప్పుడైతే వచ్చిందో 4 పెట్టించి, ఈ ఆ ముందుందే మొదటిది ముత్తాత గారి సంబంధించి ఆదిత్య రూపం, రుద్ర వసు రూపం, రుద్ర రూపం ముందు వసు రూపం, తర్వాత రుద్ర రూపం, తర్వాత ఆదిత్య రూపం, వసు రుద్రాదిత్య రూపం ఉంటారు. ఆ ఆదిత్య రూపంలో ఉన్నటువంటి పిండాన్ని నిజంగానే ఆదిత్యుల్లో కలిపేస్తారు. నాయన ఇంకా నాకు ఓపిక లేదు, నువ్వు సెలవు తీసుకో, నువ్వు జన్మ ఎత్తినా మంచి, నిజానికి వేరే జన్మ ఎత్తితే మనం పెట్టక్కల, కానీ వేరే జన్మ ఎత్తారనే విషయం మనకు తెలియదు కదా, అందుకని పెట్టాలి. ఎంతవరకు పెట్టాలి, దానికి సౌకర్యం చెప్పారు, పెద్ద కొడుకు బతుకున్నంతకాలం పెట్టాలి అంతే, ఇంకా దానికి లెక్క. నీ పెట్టేవాడు బతుకున్నంతకాలం పెట్టాలి,
వారు వేరే జన్మ ఎత్తచ్చు, ఎత్తకపోవచ్చు, స్వర్గంలో ఉండొచ్చు, నరకంలో ఉండొచ్చు, మనకి తెలియదు. అవన్నీ తెలియదని మానేయకూడదు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారు దీని న్యాయశాస్త్రంలో, బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఆ బెనిఫిట్ డౌట్ వల్ల ఎప్పుడు అవతల వాడికి మేలు జరగాలి. అందుకే నీ డౌట్ వల్ల పితృదేవతలకు మేలు జరగాలి. అందుకే నువ్వు ఉన్నంతకాలం పెట్టు, నువ్వు పోయాక ఏం చేస్తావు, నీకే ఎవడో పెడుతుంటాయి. అందుకే నువ్వు వదిలేయి. ఇది ఇది చాలామందికి సందేహం. ఇది ఆ ముడుతుందండి, ముడుతుందండి, ఇదే ఇది ముట్టే విధానం అంటే ఇది. అందుకని ఆ రోజు ఏం చేస్తారు, 11వ రోజుని ఈ మూడో కొడుకు ఆదిత్య రూపంలో ఉన్నటువంటి ముత్తాత గారి బాబుతుంది, దాన్ని గాల్లో కలిపేస్తారు. ఇంకా బాబు ఇంక నేను పెట్టలేదు. ఎందుకంటే మరి లైన్లో వచ్చారు ఇంకొకళ్ళు, తాతగారిది పెట్టి తండ్రిది పెట్టి ఇలా మూడు పెడతారు. మొత్తం మీద మూడే గోత్రం, పెళ్లిలో గోత్రం చెప్పినా మూడే, పెళ్లిలో గోత్రం చెప్పినా మూడే. రఘుమహారాజవర్మణోనప్త్రే అజమహారాజవర్మణపౌత్రాయ దశరథ మహారాజవర్మణపుత్రాయ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ దేవాధిదేవాయ శ్రీ మహావిష్ణు స్వరూపాయ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే వరాయ అని చెబుతారు ఖచ్చితంగా. నప్త్రే అంటే ముని మనవడు, పౌత్రాయ అంటే మనవడికి, పుత్రాయ అంటే కుమారునికి, ఆ తర్వాత ఆయనకి. మనకి శుభాశుభాల్లో తేడా లేదు, గమనించండి. పెళ్లిలోనూ చదివేది ముగ్గురు ప్రవరే, పోతే పెట్టేది మూడు పిండాలే. శుభాశుభాల మధ్యలో తేడా లేదండి. దాని ఊరికి అశుభమని ఆక్షేపించాల్సిన పనేం లేదండి. సత్యనారాయణ వ్రతం చేసే పురోహితుడికి ఎలా నమస్కారం చేస్తామో గౌరవిస్తామో, సంవత్సరకాలు పెట్టేటువంటి పురోహితుడు కూడా అలాగే గౌరవించాలి. అపరకర్మల వాళ్ళని ఎప్పుడూ అవమానించి మాట్లాడకూడదు. బ్రాహ్మణంలో ఇదో జబ్బు ఉంది ఇక్కడ, ఆ జబ్బు పోవాలి, తప్పది. పైగా వీళ్ళకంటే వాళ్లే ప్రధానాన్ని అడిగితే, సత్యనారాయణ వ్రతం చేయించడానికి ఇంకోటి దొరుకుతాడు, అపరకర్మకు దొరకడండి. ముఖ్యంగా నువ్వుల దానం బట్టి వాడు దొరకడమ్మ, కానీ పెట్టాలని చెబుతున్నావు. ఎవడు ఎవడు పుచ్చుకోకపోతే ఎవడికి పెడతావు? ఆ పుచ్చుకునేవాడు పుణ్యాత్ముడు, ఆయన్ని ఎక్కువ గౌరవించాలి. కానీ మన జాతి ఏమిటంటే ఎంతసేపు ఇదే ఆలోచన, వాడు అపరకర్మలు పడతాడు కాబట్టి వాడు చెడ్డవాడు, ఈయన పెళ్లి చేయించాడు కాబట్టి ఈయన గొప్పవాడు, దీన్ని బట్టేనా, చేయించే దాన్ని బట్టే వచ్చేస్తుంది. అక్కడ ఏదైనా కర్మే కదా, కుడి ఎడమ తేడా. అందుకని దాన్ని నిజంగా ఆచరణలో పెడితే అది ఎలా ఉంటుందంటే అంతరధ్యానం అంటారు. అంతరధ్యానంలో ఎందుకు ఇది 11 రోజులు మేలు కదా, అంతే ఆ 11 అనుమానం ఉంటే ఎవరికైనా చెబుతున్నా, ఆ తర్వాత గుళ్ళోకి హాయిగా వెళ్ళచ్చు. 11 రోజులే లెక్క, 12 రోజులు ఆశీర్వచనం అయిపోయింది, గుళ్ళోకి వెళ్ళచ్చు హాయిగా. సంవత్సరకాల వరకు మొత్తం వెళ్ళడం మానేయడం, పూజ చేయించచ్చా, అడుగెట్టచ్చా, ఎందుకంటే మొత్తం ఎగ్గొట్టేసే వ్యవహారం ఇది. ఇంకా విచిత్రం, కొంతమందికి శంక, ఈ సంవత్సరం కాలంలో పెళ్లి చేసిన సంవత్సరంలో మన బంధువులు ఎవరో పోతారండి, వెళ్ళి శవం మోయొద్దండి, అక్కడ కర్మలో పాల్గొనొద్దండి, పాల్గొనరండి. మొన్న మా అమ్మాయి పెళ్లి చేసి, ఏ అమ్మాయి పెళ్లి చేస్తే ఏమైంది, ఈ అశుభం దానికి ఎలా వస్తుందండి, అర్థం లేనమాట. అసలు మనీ ఎదుటి మనిషికి సాయం చేయడాన్ని ఎలా ఎగ్గొట్టేద్దామనే మన హృదయం ఆలోచిస్తూ ఉంటే మనకి భగవంతుడు ఎక్కడ ఆలోచిస్తా దొరుకుతాడండి. సాటి మనిషికి సాయం చేయవా, నీ బంధువులకి సాయం చేయవా, పైగా పోయి దుఃఖంలో ఉన్నారా, అప్పుడు కూడా నువ్వు వెళ్ళి పలకరించవా, నేను ఉన్నానరా నీకెందుకురా, నాకు స్వయంగా మేనమావరాయని నేను మోస్తా అని అనలేవా, ఏ వంక పెట్టి పారిపోదామని చూస్తావా, నువ్వు పెద్ద సిద్ధాంతకర్తవా. ఇక్కడ మన బంధువులకు, మన మిత్రులకు కూడా సాయం చేయలేకపోతున్నాం మనం, పోయిన కష్టంలో ఉన్న వాళ్ళకి మనమేం చెబుతామండి నీతులు ఇక్కడ. వాళ్ళు ఏమైనా మూర్ఖులా, ఏమైనా తేడా వచ్చిందా మనకి వాళ్ళకి, లేదే, చేయి చేయాల్సింది. దుఃఖ సమయంలోనే వెళ్ళాలి, శుభ సమయంలో వెళ్ళకపోయినా పర్వాలేదు. ఇదే ఆలోచన చేయాలి. మనతో తగాదా పెట్టుకుని వాళ్ళే రాకుండా చేసుకుంటే వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము దానికి. తిట్టేవాడి ఇంటికి వెళ్ళలేం కదా ఇప్పుడును, మనతో సంబంధాలు బాగున్నాయి, వెళ్ళాలి, మన బాధ్యత చెయ్యాలి. దీనికి మళ్ళీ శంకలు ఏమిటి, పిల్లాడి పెళ్లి చేసాం, పిల్లడి పెళ్లి చేసాం, చేస్తే ఏమైంది, పెళ్లికి లెక్క 16 రోజులు, మహిళకి లెక్క 12 రోజులు అయిపోయింది, ఆ 16 రోజులు పర్వాలేదు, మిగిలిన వదిలేయండి. ఇంకా ఈ శంకలే పెట్టు కూర్చుంటున్నాం మనం, అంతే. చేయవలసింది అది కాదు. నిజంగా మనకి విగ్రహారాధన మీద గౌరవం ఉంటే, నమ్మకం ఉంటే, భగవంతుడు మన పూజామందిరంలో ఉన్నాడు అనుకుంటే, అంతర దృష్టి కావలె మహత్తర సత్యము కంచనించుచు, ఆ విగ్రహంతో ఆగిపోవద్దు. సనాతన ధర్మం అంటే అదే, మన విగ్రహాల దగ్గర ఆగిపోతున్నాం మనం. ఇక వాడు చుట్టూ తిరుగుతూ కూర్చున్నాం, వాడికి ప్రదక్షిణాలు, మహిమలు, మాయలు చాలా పెట్టేస్తున్నాం. ఆయన అక్కడతో ఆగలేదు, ఆయన గొప్పతనం అది. అంతరదృష్టి, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, అంతరదృష్టి పెంచుకున్నాడు ఆయన. లోపలికి చూడు, లోపలికి చూడు, లోపలికి చూడు, ఇంకేముంది. దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి జలాం బుద్ధిం చ శూన్యం విదుః శ్రీబాలంతయడోపమాస్త్వకమితి భ్రాంత వృషం వాదినః మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. దేహం కాదు, మనస్సు కాదు, ఇంద్రియాలు కాదు, బుద్ధి కాదు, మరేమిటి? అదే అంతరదృష్టి పెడితేనే తెలుసు. నేనెవరు, 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 ఈ విగ్రహం ఏమిటి, నేనేమిటి, దేవుడు ఈ విగ్రహ రూపం ఎందుకు ధరించాడు, నా ఇంట్లో ఒక విగ్రహం ఉంది, పక్కింట్లో కూడా ఒక విగ్రహం ఉంది, అక్కడ దేవుడు ఇక్కడ దేవుడు ఉంటే ఈ మధ్యలో ఎవరున్నారు,
దేవుడు లేని చోటు ఎక్కడ అసలు ఈ ఆలోచన రావాలి. అప్పుడు బ్రహ్మ సమాజం ఏమిటమ్మా, బ్రహ్మదేవుడు దిగొస్తాడు ఎక్కడికి నీ ఆలోచనకి. ఈ ఇతర వ్యవహారాలు మన ఏమి అడ్డు పెడతాయి ఇక్కడ? ఏ మతాల వాళ్ళు దీనికి జవాబు చెప్పలేరు, ఒక్క సనాతన ధర్మం తప్ప. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేక నానాస్తి కించన, ఒకటే ఉంది అద్వితీయంగా, నా ఇక నానాస్తి కించన, అనేక రకాలు లేవు. దాన్నే నువ్వు అనేక రకాలుగా భావిస్తున్నావు. భావించడానికి మూలం ఏమిటి? సృష్టి మూలంలోనే భగవంతుడు ఈ సృష్టి ఎలా చేశాడో ఉపనిషత్తుల్లో చెబుతారు. సో అకామయత బహుశ్యాం ప్రజాయేతి, ఆ నిరంజనమైన పదార్థంలో ఒక కోరిక కలిగింది. సో అకామయత, ఆయన కోరేట ఒక కోరిక ఏమిటని, బహుశ్యాం ప్రజాయేతి, నేనే అనేక రూపాలు ధరించాలి అని కోరేట. దానికోసం ఏం చేశాడు? సతపో అతప్యత, గొప్ప తపస్సు చేశాట తనలో తానే, తనలో తానే. సతపస్తప్త్వా, ఆ తపస్సు కారణంగా ఏం జరిగింది? తస్మాద్వాయ తస్మాద్ ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపక అద్భ్య పృథివీ పృథివ్యామోషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష సవాయేష పురుషో అన్న రసమయక అని చెప్పారు ఉపనిషత్తులు. సృష్టి ఏర్పడిన విధానం ఇదంతా భగవత్ సంకల్పం. ఒక లీలగా ఏర్పడింది, అంత కంగారు పడిపో. కళ అర్థమైతే ఇది అర్థం. కళలో మనం పడుకుని కలగంటుంటే మనమే అనేక రకాలుగా మారలేదా? కళలో కనపడిన మనుషులంతా మనం కాదా? చెట్లు పుట్టలు అన్నీ మనం ధరించిన రూపాలు కదా? ఒక జీవుడు పడుకుని కలగని అనేక రూపాలు ధరించడం నిజమైనప్పుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో శయనించి ఇంత విశ్వాన్ని కలగంటున్నాడంటే అబద్ధం ఎలా అవుతుందండి? నిజం తప్ప. కళ అర్థమైతే ప్రపంచం అర్థమైంది. మనం ఒక క్షణం అర్థమవుతుందండి, ఇలా విన్నప్పుడు అర్థమవుతుందండి, కానీ తర్వాత ఏమంటే కళ అంటే అలాగా కడుపు నొప్పి వస్తుంటే అని. కడుపు నొప్పి రావడం కూడా కళేనమ్మా, బెల్ట్ వేసుకోవడం కూడా కళే, వేసుకో బెల్ట్ కూడా కళే, డాక్టర్ కూడా కళే, బిల్లు ఒక్కటే నిజం, అన్నీ కళే, అన్ని కళలో భాగంగానే జరుగుతున్నాయి. కంగారు పడిపోక్కర్లేదు అలాగా. ఆ కళలో భాగంగా జరుగుతున్నాయనడానికి రామకృష్ణ పరమహంస జవాబు చెబుతాడు ఖచ్చితంగా. ఇదేమిటండి, మన ధర్మంలో ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటారు, అన్నీ భగవంతుడి రూపాలే అంటారు, అలా ఎలా అవుతాయండి? బాధించేవాడు బాధపడేవాడు అందరూ ఒకటేనా? అంటే ఒకటేనయ్యా అన్నాడు. దానికి జవాబు ఎలా చెప్పాడంటే, ఆయన ఒక రాజుగారికి నలుగురు కుమారులు ఉన్నారు, ఇద్దరు అందరూ రాజకుమారులే కదా. వాళ్ళు బయటకు ఆడుకుందుకు వెళ్ళారు చిన్నపిల్లలు. అందులో సరదాగా ఆడుకుందాం అనుకున్నారు. ఒకరు రాజు వేషం వేశాడు, ఒకడు మంత్రి వేషం వేశాడు, ఒకడు వందిమాగదులుగా వేసి మూడు రాయిరగండ చండ ప్రచండ ఎండిపోయిన బెండ అనేదో కీర్తిస్తున్నాడు వాడు. ఒకడు ఆవేశం వేశాడు, ఒకడేమో బల్లెం పట్టుకున్నప్పుడు మహారాజా మంత్రులు గారు వచ్చారు లోపలికి రమ్మంటారా అంటాడు. అందరూ రాజకుమారులే. ఒకడు రాజు వేషం, ఒకడు మంత్రి వేషం, ఒకడు వందిమాగధుడి వేషం, ఒకడేమో కాపలాదారు వేషం. ఈ ఆట అంతా అయిపోగానే మహారాజు గారు అయ్యాక అందరు కాసేపు అయిపోయాక వాళ్ళ అమ్మగారు ఎవరో వస్తారు కదా బాబు భోజనాలకి రండి అనగానే మొత్తం అంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇందులో రాజెవరు, మంత్రి ఎవరు, వందిమాగధుడు ఎవరు, వాచ్మెన్ ఎవరు, ఇవన్నీ ఆయన ఒకే రాజకుమారులు ధరించిన వేషాలు కాదు. వాళ్ళు నిజ వేషాల్లోకి వెళ్ళగానే అందరూ రాజకుమారులే కదా, కానీ వేషం ధరించినప్పుడు ఆయన వాచ్మెన్, ఈయన వందిమాగధుడు, ఆయన మంత్రి, ఆయన రాజు, అంతే కదా. అదే రకంగా భగవంతుడు ఇక్కడ వక్త వేషాన్ని ధరించాడు, శ్రోత వేషాన్ని ధరించాడు, సమస్త విశ్వాన్ని ఆయనే నడిపిస్తున్నాడు. ఈ భావనను మనం దృఢం చేసుకుంటే ఎదురుగా మాట్లాడుతున్న భార్య కూడా భగవంతుడే, భర్త కూడా భగవంతుడే, బిడ్డ కూడా భగవంతుడే, పని మనిషి కూడా భగవంతుడే, వాచ్మెన్ కూడా భగవంతుడే, అప్పు తీసుకున్నవాడు భగవంతుడే, అప్పు ఎగ్గొట్టినవాడు భగవంతుడే అంటే నిశ్చింతగా ఉంటాం. కానీ ఏం చెయ్యాలో అది చెయ్యాలి. ఏం చెయ్య, పని మనిషి కూడా భగవంతుడే అంటే పని మనిషి రాగానే మంగళహారతి అని దానికి నువ్వు హారతి పెట్టావనుకో రేపటి నుంచి రాదు అది. దానికి ఆరత పట్టమని నీకు చెప్పలేదు. పని మనిషిని పని మనిషిలాగే చూడు, బాధ పెట్టకుండా ఉంటే చాలు. దాని కష్టం కూడా అర్థం చేసుకోగలిగితే చాలు. వాళ్ళు ఎప్పుడు కాస్త కష్టపడతారు, 10 రూపాయలు ఆశిస్తారు, ఏదో చేరో బహుమతి ఇచ్చి పారేయడమే చాలు, ఆ మాత్రం చాలు. ఎందుకంటే దాన్ని దేవుడిగా చూడాల్సిన పని, నేను ఎత్తిపెక్కించుకుంటే కష్టం. అక్కడ భర్త అయినా భార్య అయినా అంత అందరూ భగవత్ రూపమే, కానీ ఎవరు ఉండవలసిన స్థానంలో వారే ఉండాలండి. ఎవరు కల్పించుకున్న దాంట్లో వారే కల్పించుకోవాలి. భార్య అనవసరంగా ఇద్దరు మగాళ్ళు అక్కడ మాట్లాడకుండా ఇవిడు వచ్చి వేలెట్టింది లోపలికి వెళ్ళి చెప్పాల్సిందే భర్త. ఇవాళ ఆ ధైర్యం ఉన్న భర్తలు ఉంటే నమస్కారం, 2 సార్లు చెప్పి చూడండి, 3వ సారి వాళ్ళే దొంగతారు. ఏం మొహమాటం లేదు ఇక్కడ చెప్పాలి అంతే. అనవసరమైన విషయాల్లో భార్యలు వేలెట్టద్దమ్మా. అన్నదమ్ములు ఆస్తి పంచుకుంటారు, భార్య లేకుండా ఉంటే సుఖంగా జరుగుతుంది ఆ పంపకం. అసలు ఉండకూడదు అక్కడ, ఉండనీయకూడదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పాలి. ఇవిడు సలహాలు ఇవ్వద్దండి ఇక్కడ. ఎందుకంటే అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం ఆ తల్లిదండ్రులకు తెలుస్తుంది, కానీ తోడుకోవడానికి ఎలా తెలుస్తుందమ్మా? మీరే ఆలోచించండి దయచేసి.
తోడుకోడలు కదా, మీరు ఒక తల్లి బిడ్డలు కాదు, వాళ్ళు ఒక తల్లి బిడ్డలు, వాళ్ళు ఆస్తులు పంచుకుంటారు. తమ్ముడు బాధ ఏమిటో, అన్నగారు బాధ ఏమిటో వాళ్ళకి తెలుసు, భార్యలకి ఎలా తెలుస్తుంది? నా తమ్ముడు పేదవాడు, నేను దుకాణం పెట్టా, వాడు దుకాణం పెట్టా, నా తమ్ముడు దెబ్బతిన్నాడు, వాడికి ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి చేయాలని నా తమ్ముడికి నేను ఎకరం ఎక్కువ ఇచ్చుకుంటా, నా భార్యకి ఇష్టం ఉంటుందంటే ఎవరు చెబుతారండి నా విషయం? ఆవిడ తప్పడ్డానికి వీలేదండి, మనకి పిల్లలు లేరా అంటుంది, ఆవిడ బాధ ఆవిడది. కానీ పక్కన ఉన్న మనిషి ఎలా ఆలోచిస్తారు, ఉన్నారు వాడికి ఉన్నారు నాకు ఉన్నారు, నా వ్యాపారం బాగుంది వాడి వ్యాపారం బాగులేదు అంటే వినే భార్యలు ఉంటారు, వినని భార్యలు ఉంటారండి, దానికేం చెబుతాం? అంటే వ్యవహారం సక్రమంగా నడవాలంటే ఎవరి మాట ఎవరు వినాలో పరిస్థితులు నిర్ణయిస్తాము, ధర్మశాస్త్రాలు నిర్ణయించవు. అన్ని చోట్ల భర్త మాట వినాలని కాదు, అన్ని చోట్ల భార్య మాట వినాలని కాదు, సందర్భం నిర్ణయిస్తుంది. ఎప్పుడు పరిస్థితులు నిర్ణయిస్తే సమస్త ధర్మాలని పరిస్థితులు నిర్ణయిస్తాయి. ఆరోగ్యంగా ఉంటే ధర్మం వేరు, అనారోగ్యంతో ఉంటే ధర్మం వేరు, డబ్బులు ఉంటే ధర్మం వేరు, లేకపోతే ధర్మం వేరు. డబ్బులుంటే హాయిగా వైభవంగా మీరు పూజలు క్రతువులు పెళ్ళిళ్ళు చేయండి, లేనప్పుడు కూడా చేస్తానంటే అప్పులు పాలైపోతారు. పరిస్థితులు నిర్ణయిస్తే ధర్మాన్ని ఎప్పుడు కూడా. అలాగే ఆడపిల్లలు ఉంటారు, అక్కడ మగపిల్లలు లేరు, ఆడపిల్లలు వాళ్ళ నాన్నగారు ఆస్తి ఏదో వాళ్ళు పంచుకుంటారు, ఈ తోడేళ్ళు అక్కడ వెళ్లాల్సిన పనే లేదు, వీళ్ళు మొత్తం సెలవెట్టి ఇంటో కూర్చోవలసిందే. ఎందుకంటే వాళ్ళ అప్పచెల్లెళ్ళు, నా అక్కకి దాని చిన్నప్పటి నుంచి పాపం అనారోగ్యం, దానికి ఏదో కాస్త కావాలి, డబ్బులు ఉన్నాయి, నేను బాగానే ఉన్నాను నేను అని ఈ చెల్లెలకి అక్కగారికి ఎక్కువ ఇవ్వాలని అనిపిస్తున్నాం. ఆవిడే చెబుతుంది తండ్రికి, నానా నాకు బంగారం వద్దు, ఉన్నదేదో అక్కకి ఇచ్చేయండి, పెద్దాడపడుచు కదా, మరి ఇంటో ముందు పుట్టింది అంటే ఆ తండ్రికి ఇవ్వాలనిపిస్తుంది, తల్లికి ఇవ్వాలనిపిస్తుంది, ఈ చెల్లెలకి మధ్యలో ఈ తోడేళ్ళు ఉన్నాడు అక్కడ, ఏ నువ్వు అడగలేవా అందుకే మనం ఎలా అయిపోయాం అని మాట్లాడతాడు ఇక్కడ. ఎందుకంటే ఈయనకి కాదు కదమ్మా తల్లి ఆవిడ, ఈయనకి కాదు కదా ఆ కడుపు తీపి అనేది, వీడికి ఇతనికి ఎలా తెలుస్తుంది అంటే ఆడపిల్లలకి తెలిసినట్టుగా, వాళ్ళు ఒక తల్లి కడుపున పుట్టారు, వాళ్ళకి తెలుస్తుంది ఆ సామరస్యం, వీళ్ళకి ఎలా తెలుస్తుంది? అంటే ఆ అవకాశం వాళ్ళకే లేదు, ఇది మీ ఇంట్లో సమస్య కదా, మినదమ్ములు కూర్చొని పరిష్కరించుకోండి, మేమెందుకు ఇక్కడ? అప్పుడు మానవత్వంతో పరిష్కారం అవుతాయి సమస్యలు. అన్నిట్లోనూ మనం వేలెట్టేసి పెత్తనం చేసేసి మొత్తం మీద చెడ్డ పేరు తెచ్చుకోవడం. ఇక్కడ ఇంత చేస్తే వచ్చేదేమో ఒక పావెకరం, అరెకరం, 10,000, 20,000 కట్టుకుపోతావా పట్టుకుపోతావా, వదిలేస్తే అయిపోయాయి. సర్వం భగవత్స్వరూపం అన్నంత మాత్రం అందరికీ లోకుగోమని అర్థం కాదండి. పరమహంస చెప్పిందే ఉదాహరణ, రాజకుమారులే నలుగురైనా నాలుగు వేషాలు వేసినప్పుడు నాలుగు రకాలుగా ఉంటున్నారా లేదా? అలాగే నీ పాత్రను నటిస్తున్నావు గమనించు, అది నటనకి న్యాయం చేయి, పాత్రకి న్యాయం చేయి, బ్రహ్మాండంగా నటించామనే సంతృప్తి మనకి చివరిలో కలిగితే చాలు. అందులో జీవించే ప్రయత్నం చేయకని చెప్పారు. పాత్రలో మనం జీవించేస్తూ ఉంటాం, జీవించకూడదు, జీవించినట్టు కనిపించాలి, జీవించకూడదు. మహానటుడు నాగేశ్వరరావు గారిని దేవదాసు పాత్ర అద్భుతంగా వేశారు కదా, మీకేమైనా అలవాటు ఉందా అని అడిగారు. ఆయన చెప్పాడు, అలా ఉన్నవాడు వెయ్యలేడయ్యా, నేను నటించాను అందులో, నేను అన్నీ అలవాట్లు ఉన్నవాటుగా మీకు కనిపించాను తప్పితే నాకేం లేదయ్యా, నిజంగా ఉన్నవాడు వెయ్యలేడు అన్నాడు. ఆయనకి ప్రమాణం ఏమిటంటే ఆ విషయాలు నాకు తెలియవు, కానీ ఆయన నాస్తికుడు, ఆయన చాలాసార్లు చెప్పాడు ఆ విషయం. కానీ భక్తుల పాత్రలు నాగేశ్వరరావు నటించినంత బాగా ఇంకోటి నటించలేదు, తుకారాము కానీ మరొకటి కానీ అద్భుతం. అసలు అంత భక్తి ఆయనకు ఉందా అనిపిస్తుంది చూస్తే, అంత అద్భుతంగా అసలు ఆ పాట పాడితే ఘనాఘన సుందర పాడుతుంటే మనకి పాండురంగస్వామి కనపడతాడు, నాగేశ్వరరావు కనపడ్డాడు లేదు మనకు కనపడతాడు. మరి అంత నటన ఎలా చేయగలిగాడు ఆయన? ఒకసారి నాకు సన్నిహితంగా ఇద్దరం కారులో పెడుతున్నప్పుడు నేనే అడిగాను, నాకు చిన్నప్పటి నుంచి సందేహం ఉందంటే మీకు తెలియదు ఏముందండి సహస్రావధానం చేశారు మీరు, మేము నటించినట్టు కనిపిస్తాం సార్, మేము జీవించినట్టు కనిపిస్తాం సార్, మేము అందులో జీవించమని చెప్పాడు ఆయన. అది నటన రహస్యం. ఇది జీవితానికి అన్వయించుకున్నాను నేను, రామకృష్ణ పరమహంస చరిత్ర చదివాక ఓ నాగేశ్వరరావు గారు నటనకు అన్వయించిందని మనం జీవితానికి అన్వయించుకోవాలి. జీవించినట్టు కనపడాలి, నటించడమేనమ్మా జరిగేది, అభినయమే, అనుభవం ఉండదు. అనుభవం ఉంది అంటే దుఃఖం ఖాయం. ఇవాళ ఒక అనుభవం మంచిది, రేపు ఇంకో అనుభవం చెడ్డది. అనుభవం స్థాయికి దేన్ని వెళ్ళనివ్వద్దు, జార్చేయవలసిందే, జార్చేయి జార్చేయి. ఆవాలు మంచివో కాదో చూడడానికి ఏం చేస్తారంటే ఆడవాళ్ళు పూర్వం ఇలా చాట ఒకటి పెట్టుకుని పైనుంచి పోస్తారు ఆవాలు, సరిగ్గా సన్నగా పోస్తారు పీట మీద, పీట పెట్టి గోడకి పీట మించి ఆవాలు పోస్తారు. అందులో ఒక రకం ఆవాలు కింద ఉంటే మిగిలిన పక్కకు పోతే దాన్ని బట్టి వేలేస్తారు. అలాగే ఆవాలు పోసి దాన్ని జల్లించేసి మంచి చెడ్డ వేరు చేసినట్టే వచ్చిన ఆలోచన ప్రతిదాన్ని జార్చి బారేయాలి, ఉండనివ్వద్దు, అన్ని ఆవాల పీట జారిపోని. అనుభవం స్థాయికి ఏది వెళ్ళద్దు, ఉరికే ఆలోచన అంతే పోయింది. అది అనుభవానికి చేరింది అంటే దుఃఖం అయిపోతుంది, కల అయిపోతుంది, పీడకల అయిపోతుంది. ఈ అనుభవాలు జ్ఞాపకాలు అని పుస్తకాలు రాయడం మరింత పనికి మాలిన పని. మళ్ళీ దీనికి ఒక పుస్తకం ఒకటి ఎదురువాడిని కూడా బాధ పెట్టాలి. ఇక్కడ అనుభవాలు జ్ఞాపకాలు ఏవి ఎంత మర్చిపోతే అంత మర్చిది, ఎప్పటికప్పుడే తాజా జీవితం అక్కడ. అందుకే ఆ ప్రయోగాల ద్వారా ఆయన చేసింది అదే ఖచ్చితంగా. అలా ధ్యానం చేయండి ఖచ్చితంగా, అంతర దృష్టి కావాలి. సంతలో దొరికే విషయం కాదు అది. విచారణ చేయగా చేయగా నేనెవరు దేహం నేను కాదు తెలుస్తోంది. ఎందుకంటే దేహం పోయినా దేహం నేనే అయి ఉంటేనండి, దేహం ఇక్కడే ఉంది. కలగంటున్నప్పుడు మనం ఎక్కడో ఉన్నాం ఆలోచించండి, దేహం మనం కాదు.
దేహం ఇక్కడే ఉంది, కలగంటున్నప్పుడు మనం ఎక్కడున్నాం, వేరే దేహంలో ఉన్నామా లేదా? ప్రత్యక్ష సత్యం ప్రతిరోజు చూస్తున్నాం. మరి వేరే దేహంలో మనం ఉన్నామంటే ఈ దేహం మనం కాదు, అలాగనే కావడానికి లేదు. ఎందుకంటే మనం వేరే దేహంలో ఉన్నా ఈ ఎదగలేబరం ఉంది, 6x6 ఇది ఊపిరి పీలుస్తోంది, ఎక్కడి నుంచి వచ్చింది? మనం కలగంటున్నా సరే, అమెరికాలు ఆస్ట్రేలియాలు వెళ్ళి వీరవిహారం చేస్తున్నా సరే, ఈ కళేబరాన్ని ఊపిరి తీయించి మనం తిరిగి ఇందులో ప్రవేశించే అవకాశం కల్పించిన అమ్మవారికి శతకోటి కృతజ్ఞతలు చెప్పొద్దండి. ప్రతిరోజు ప్రతిరోజు అనుభవం ఇది. మనం ఎన్ని కాలాలు కానీ ఎక్కడున్నా సరే మళ్ళీ ఏమిటో అని వచ్చేస్తున్నామే. అంతవరకు ఎవరు కాపాడారండి ఈ దేహాన్ని? ఎవరు ఊపిరి తీశారండి? ఇక్కడ భగవంతుడు కదా ఊపిరి. ప్రాణాపాన వ్యానోదాన సమానామే శుజ్యంతాం జ్యోతిరకం విరజ విపాప్మా భూయాసుగ్గు స్వాహ అని వేదంలో యజ్ఞం చేస్తుంటే చెబుతారే, ప్రాణాపాన వ్యానోదాన సమానాలుగా ఉన్నది భగవంతుడు కదా. జ్యోతిరకం విరజ విపాప్మా భూయాసుగ్గు స్వాహ త్వక్చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణామే శుద్ధ్యంతాం జ్యోతిరకం విరజా విపాప్మా భూయాసుగ్గు స్వాహ పృథివ్యప్ తేజో వాయురాకాశామే శుద్ధ్యంతాం జ్యోతిరకం విరజా విపాప్మా భూయాసుగ్గు స్వాహ శబ్దస్పరిశ రూపరసగంధామే శుద్ధ్యంతాం జ్యోతిరకం విరజా విపాప్మా భూయాసుగ్గు స్వాహ. యజ్ఞంలో ఉండే మంత్రాలండి ఇవి, ఉపనిషత్తుల్లో చెబుతారు. పంచప్రాణాలు ఒకే స్వరూపం, పంచభూతాలు ఒకే స్వరూపం, పంచతన్మాత్రలు ఒకే స్వరూపం, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. రాజకుమారులు నలుగురు ఆడుకుంటూ నాలుగు రకాల పాత్రలు ధరించి సరదాగా ఆడుకున్న తర్వాత మళ్ళీ రాజుగారు పిలుస్తున్నారని వెళ్ళిపోయినట్టే భగవంతుడు అనేక రకాల పాత్రలు ధరించి ఆడుకుంటున్నాడు. మన పాత్రకు మనం న్యాయం చేస్తే చాలు, సూత్రధారి ఆయన, మనం పాత్రధారులం మాత్రమే. అది గుర్తుంచుకుంటే పాత్రకు న్యాయం చేసి వెళ్ళిపోతాం. పైగా నటించే నటుడిని ఎప్పుడైనా గమనించండి, వేదిక మీద ఉన్నప్పుడు ఆనందంగా నటిస్తాడు. ఎప్పుడు దిగిపోదామా, నలుగురు నా దగ్గరికి వచ్చి వండర్ఫుల్ అంటారా అనుకుంటాడు. ఖచ్చితంగా ఎంత బాగా నటించిన వాడైనా వేదిక మీద కాపురం పెట్టాడు. మీసాలు తిప్పేసిన వాడు, దుర్యోధనుడైనా, శ్రీకృష్ణుడు బ్రహ్మాండంగా ఓ వేణుగానం చేసినా పాటలు పాడినా ఏమనుకుంటాడు, అయిపోవాలి ఎంతసేపు ఇక్కడ దిగితే నలుగురు దగ్గరికి రావాలి, అద్భుతం అండి అదిరిపోయింది అనాలి. అంతేనా? మనం కూడా జీవితంలో ఆశించాల్సింది అదే, భగవంతుడి దగ్గర ఓ సర్టిఫికెట్, బ్రహ్మాండంగా నటించేవారు ఆ పెద్ద పైకి వచ్చి అంతే. దీన్ని నాటకంగా సినిమాగా భావించగలిగితే ప్రతిక్షణం ఆస్వాదిస్తాం. ఇది నిజం నిజం అనుకుంటే నిప్పుల కొలిమండి, ఒక క్షణం బతకలేవు అక్కడ, నిప్పుల కొలిమి ఒక క్షణం ఉండలేవు, ప్రతిక్షణం బాధగానే ఉంటుంది ఇది. అదే సనాతన ధర్మం పట్ల కలిగించుకోవలసిన అవగాహన.